Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. తనపై కేంద్రానికి ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీకి జగన్ స్ట్రాంగ్ కౌంటర్. ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఓట్ల కోసం ఉచిత పథకాల పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి విపరీతంగా అప్పులు చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాసిన బీజేపీ ఎంపీ సురేష్ ప్రభుకు ముఖ్యమంత్రి జగన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అయితే నేరుగా కౌంటర్ ఇవ్వకుండా పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఓట్ల కోసం ఉచిత పథకాల పేరుతో సీఎం జగన్మోహన్ రెడ్డి విపరీతంగా అప్పులు చేస్తున్నారంటూ బీజేపీ ఎంపీ సురేష్ ప్రభు కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఆర్బిఎం పరిధిని దాటి ప్రభుత్వం అప్పులు చేస్తోందని నిర్మలా సీతారామన్కు రాసిన లేఖలో సురేష్ ప్రభు పేర్కొన్నారు. రాష్ట్రాల కార్పొరేషన్లకు చెందిన నిధులను సంక్షేమ పథకాలకు మళ్లించడం ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనివల్ల ఆర్థిక పురోగతి కుంటుపడమే కాకుండా అభివృద్ధి క్షీణిస్తుందని సురేష్ ప్రభు రాసిన లేఖలో పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారిందని వ్యాఖ్యానించారు. ఏపీ ఆర్థిక పరిస్థితి చేయి దాటకముందే సరైన చర్యలు తీసుకోవాలని నిర్మలా సీతారామన్ను సురేష్ ప్రభు కోరారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో పాటు వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్కు ఎంపీ సురేష్ ప్రభు ఈ మేరకు లేఖలు రాశారు. ఓవైపు ఉచిత పథకాల మీద బీజేపీ ఎంపీ కేంద్ర ఆర్థిక మంత్రికి లేఖ రాసిన తర్వాత రోజే సీఎం జగన్ కీలక ప్రకటన చేశారు. తమ ప్రభుత్వం పేదల కోసం మరిన్ని పథకాలు తీసుకొస్తుందని ప్రకటించారు. పేదలకు సాయం చేసేందుకు ప్రస్తుతం నవరత్నాలు అమలు చేస్తున్నామని, రాబోయే రోజుల్లో మరిన్ని పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తుందని అసెంబ్లీ సాక్షిగా సీఎం జగన్ ప్రకటించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అలాగే ఇచ్చిన మాట ప్రకారం జూలై 8న వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆసరా పెన్షన్లను 2,250 నుంచి 2,500 పెంచుతామని ప్రకటించారు. అలా 3,000 పెంచుతామని జగన్ స్పష్టం చేశారు. సురేష్ ప్రభు మహారాష్ట్రకు చెందిన వ్యక్తి అయినా ఆయన ప్రస్తుతం ఏపీ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గతంలో ఎన్డీఏకు మద్దతు ఇస్తున్న సమయంలో చంద్రబాబు సురేష్ ప్రభును ఏపీ నుంచి రాజ్యసభకు పంపించారు. కరోనా వల్ల జీఎస్టీ వసూళ్లు తగ్గిన నేపథ్యంలో రాష్ట్రాలకు రావాల్సిన నిధుల్లో కేంద్రం కోత పెట్టింది. ఈ క్రమంలో అదనపు నిధులు కావాలంటే కొన్ని సంస్కరణలు తీసుకురావాలంటూ కండిషన్లు పెట్టింది. వ్యవసాయ మీటర్ల ఏర్పాటుతో సహా పలు సంస్కరణలు అమలు చేసేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. నిధుల కోసం కేంద్రం పెట్టిన అన్ని రకాల కండిషన్లను వైఎస్ జగన్ ప్రభుత్వం ఓకే చెబుతోంది. ఈ క్రమంలో ఉచిత పథకాల కోసం అప్పులు చేస్తున్నారంటూ జగన్ మీద సురేష్ ప్రభు లేఖ రాయడంతో దానికి సీఎం పరోక్షంగా కౌంటర్ ఇచ్చారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.